అవర్ ఫ్యామిలీ హెల్త్ ఈజ్ అవర్ ప్రియారిటీ ఈరోజు మీకు మరొక కొత్త ప్రోడక్ట్ని పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్నాను ఆ ప్రోడక్ట్ పేరు కేవా ఆర్థోకేర్ జ్యూస్ ఇది బోన్స్ అండ్ కార్టిలేజ్ రీజరేటర్ అని కూడా అంటాం మనం దీన్ని ఈ కేవా ఆర్థోకేర్ జ్యూస్ ఏదైతే ఉందో దాని గురించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాము జనరల్గా మనకు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి ఎనీథింగ్ కన్సర్న్ మజిల్స్ లెగమెంట్స్ అండ్ జాయింట్స్ మన బాడీలో ఉన్న మజిల్స్ కావచ్చు లెగమెంట్స్ కావచ్చు జాయింట్స్ కావచ్చు ఈ మూడికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనము ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అంటాం సో జనరల్గా డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇంజరీస్ కాబ జరిగినప్పుడు లేదా అయెంట్ జరిగినప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి నీ ప్రాబ్లమ్స్ బిప్లాష్ డిస్లొకేటెడ్ షోల్డర్ జాయింట్స్ లేదా కార్టిలేజ్ అరిగిపోవడము ఫుట్ పెయిన్ రావడము ఫైబ్రో మైలేజియా ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మనకి ఆర్థోపెటిక్ ప్రాబ్లమ్స్గా మనము చూడవచ్చు మరి జనరల్గా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ చిన్న బొమ్మలో చూపిస్తున్నాను చూడండి ఆర్థరైటిస్ అని అంటారు ఇదొక టైప్ ఆఫ్ ఆర్థోపెటిక్ ప్రాబ్లం దీన్ని రొమాటిక్ డిజీజ్ అని కూడా అంటారు దీంట్లో మనకి పెయిన్ వస్తుంది ఈ పెయిన్ అనేది స్వెల్లింగ్తో కూల్ కూడా ఉంటుంది నార్మల్ జాయింట్ చూడండి ఫస్ట్ బొమ్మలో మనకి ఇక్కడ కనబడుతుంది నార్మల్ జాయింట్ అంటాం దీన్ని దిస్ ఈజ్ ద నార్మల్ జాయింట్ హెల్తీ జాయింట్ ఇది ఈ హెల్తీ జాయింట్లో మనకి ఎలా ఉంటుంది అంటే కార్క్లేజ్ క్లియర్గా బ్లూ కలర్లో కనబడుతుంది కదా ఇలా ఉంటుంది ఎప్పుడైతే మీకు అది ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చిందో అప్పుడు ఈ విధంగా మారిపోతుంది అంటే ఆ మధ్య క్యార్క్లేజ్ బ్రేక్ అయిపోతుంది బ్రేక్ అయినప్పుడు దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లం అంటారు అలా కాకుండా రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాం రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఈ విధంగా ఉంటుంది స్వెల్లింగ్ వస్తుంది వాటికి జాయింట్లో బోన్ అరిగిపోయి స్వెల్లింగ్ వస్తుంది దీన్నే మనము రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాం అంటే ఆర్థరైటిస్లో మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్ రొమటైడ్ ఆర్థరైస్ రెండు రకాలు ఉంటాయి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనకి జాయింట్ డీజనరేటివ్ అయిపోతుంది కార్టిలేజ్ బ్రేక్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా ఇది హెల్తీ కార్టిజీ కార్టిలేజీ ఇక్కడ మనకి బ్రేక్ అయిపోయింది మధ్యలో బ్రేక్ అయిపోయింది చూడండి సో ఈ విధంగా బ్రేక్ అయిన కార్టిలేజ్ అయితే ఉందో కార్టిలేజ్ బ్రేక్ అయినప్పుడు ఆ జాయింట్లో స్వెల్లింగ్ వచ్చి పెయిన్ రావడం జరుగుతుంది ఇది మీకు మోకాలోకి జరగచ్చు హ్యాండ్స్ జాయింట్స్ జరగచ్చు స్పైన్లో జరగచ్చు హిప్స్లో జరగచ్చు ఎక్కడ జాయింట్స్ ఉంటే అన్ని చోట్ల జరగడానికి అవకాశం ఉంది సో ఆస్టియో ఆర్థలటిస్ అనేది మనకి జాయింట్స్లో ఈ కార్టిలేజ్ బ్రేక్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ని మనము ఆస్టియో ఆర్థరేటిస్ అంటాం రిమటేట్ అర్థిస్ అంటే చెప్పాం కదా మనము స్వెల్లింగ్ రావడం అనమాట ఇది ఇన్ఫ్లమేషన్ వచ్చి జాయింట్స్లో స్వెల్లింగ్ వచ్చి మనకి ఈ విధంగా కనబడుతూ ఉంటుంది అది చేతుల వేళ్ళు కావచ్చు కాలు వేళ్ళు కావచ్చు ఇంకొక ఆర్థపెటిక్ ప్రాబ్లం చూస్తే మనకి ఫ్రాక్చర్స్ అంటే బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రాక్చర్ విరిగిపోవడం అనమాట చూడండి ఇది హెల్తీ బోన్ ఇది ఇక్కడ మనకి లైట్గా ఫ్రాక్చర్ అయింది ఇదొక టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ ఇదొక టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ ఇలా ఇదొక టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ ఇలా రకరకాల ఫ్రాక్చర్స్ కొన్ని హెయిర్ క్రాక్ ఉంటాయి కొన్ని పూర్తిగా విరిగిపోతాయి కొన్ని బ్రిటిల్ అయిపోతాయి ఇలా రకరకాల ఫ్రాక్చర్స్ జరుగుతూ ఉంటాయి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ చెప్పుకోవచ్చు ఇంకా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయంటే మన జాయింట్ స్పెయిన్స్ లోవర్ బ్యాక్ కానీ నెక్ దగ్గర కానీ మనకి పెయిన్ రావడము వరటెబ్బ్రా ఏదైతే ఉందో అది డీజనరేటెడ్ అయ్యి అక్కడ బ్యాక్ పెయిన్ రావడము నెక్ పెయిన్ రావడము మజిల్స్లో డ్యామేజ్ అయిపోవడము లెగమెంట్స్ నెక్లో ఉన్న లెగమెంట్స్ పెయిన్ రావడము ఇవన్నీ కూడా మనం ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ కింద చెప్పుకోవచ్చు జనరల్గా మనము ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ని డిజార్డర్స్ కూడా అంటాము ఇక్కడ టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి టెన్నిస్ ఎల్బో అంటాము లేదా ఎల్బో పెయిన్ ప్రాబ్లమ్ అంటాము సోలోసిస్ అంటాము ప్యాజెట్ డిజీస్ ఆఫ్ బోన్ అంటాము కైఫోసిస్ అంటాము టెనల్ సిండ్రోమ్ అంటాము ఫైబ్రోమైలేజియా అంటాము ఇలా ఇవన్నీ దీస్ ఆర్థోపెటిక్ డిసార్డర్స్ ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క పేరు పేరు ఉంటుంది దానికి దీనికి మనము ఎలా మెజర్స్ తీసుకోవాలి మరి ఈ ఆర్థోపెటిక్ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎలా కంట్రోల్ అవ్వాలి జనరల్గా మన బాడీ వెయిట్లు నార్మల్గా ఉండవలసిన బాడీ వెయిట్ కంటే టెన్ పౌండ్స్ కనుక మనం ఎక్కువగా ఉన్నామనుకోండి అనుకోండి పెరిగామనుకోండి దెన్ దర్ ఇస్ ఎ థర్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఆస్ట్రీ ఆర్థోపెటిక్స్ రావడానికి సో ఒబేసిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఆర్థోపెడిక్ ప్రాబ్లం అంటే మీరు బరువు ఎక్కువగా ఉంటే డెఫినెట్గా మీకు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా శాతం అవకాశాలు ఉన్నాయి సో మీరు వెయిట్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మీరు బరువు పెరిగారో మీ జాయింట్స్ మీద మజిల్స్ మీద ఆ బరువు పెడి అవి వీక్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సో మనకి తప్పనిసరిగా మనం ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోజు కొంచెం అయినా మనం ఎక్సర్సైజ్ చేయగలిగితే జాయింట్స్ అవన్నీ నీస్ ఇవన్నీ బెండ్ చేసి దానికి ప్రాపర్ మూమెంట్ రెగ్యులర్గా ఇవ్వగలిగితే మనం ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ నుంచి కోలుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మనం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అదేవిధంగా ఏవైతే స్ప్రైన్స్ అండ్ స్ట్రెయిన్స్ ఉంటాయో అక్కడ ఇంజురీస్ ఏవైతే ఉన్నాయో తగ్గడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఎముకలు చక్కగా సాగుతాయి కీళ్ళు సాగుతూ ఉంటాయి దీనివల్ల ఆర్థపెటిక్ ప్రాబ్లమ్స్ కూడా మనము క్లియర్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మనము పర్టిక్యులర్గా లేడీస్ చూడండి లేడీస్ కానీ ఎవరైతే హై హీల్స్ వేసుకుంటారో హై హీల్స్ వేసుకుని అలవాటు ఉన్న వాళ్ళకి ఎక్కువగా బ్యాక్ పెయిన్ పెయిన్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రాపర్గా వాళ్ళు దానిని మెయింటైన్ చేయలేనప్పుడు అక్కడ మీకు ఆ లెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయి అడుగున అవి జీ జనరేట్ అవ్వడం కానీ డిస్లోకేట్ అవ్వడం కానీ జరుగుతుంది అక్కడ మీకు బ్యాక్ పెయిన్ సయాటిక్ పెయిన్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మనం హెల్తీ డైట్ తీసుకోకపోతే అంటే మనం తినే ఆహారంలో పేపర్ న్యూట్రిషన్స్ న్యూట్రిషన్ అంటే కాల్షియం అండ్ విటమిన్ డి లేకపోతే కూడా మనకి ఆర్థోపెడిక్ రా ప్రాబ్లమ్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మరి ఈరోజు మీకు ఆయుర్వేద ద్వారా ఈ ఆర్థోపెడిక్ డిసీజెస్ ని ట్రీట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఈ యొక్క హెర్బల్ అండ్ ఆయుర్వేద ప్రొడక్ట్స్ ద్వారా మనము ఈ యొక్క ఆర్థోపెనిక్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేము కేవా ఆర్థోకేర్ జ్యూస్ ఇది ఒక హెర్బల్ ఫార్ములేషన్ లో తయారు చేయబడిన అత్యద్భుతమైన ఒక హెర్బల్ జ్యూస్ ఆర్థోకేర్ జ్యూస్లో ఇది ఒక నేచురల్ ప్రోడక్ట్ ఈ నేచురల్ ప్రోడక్ట్లో మెయిన్ దేనికి ఉపయోగిస్తారు అంటే జాయింట్ పెయిన్స్ ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది బ్యాక్ ఎక్ పనిచేస్తుంది అదేవిధంగా ట్రామా ఇంజురీస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది దీనిలో ఏమేమన్నాయి ఆర్థోకేర్ జ్యూస్లో ఒకసారి చూద్దాము దీనిలో అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్ అలోవిరా నిరుగుండి శిలాజిత్ గుగ్గుల్ హోద్ రసానా నోని అండ్ బోస్లియా సిరటా ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి జ్యూస్ రూపంలో తయారు చేసి నీకు ఈ యొక్క ఆర్థోకర్ జ్యూస్ను తయారు చేయడం జరిగింది మరి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం మనము ఒక్కొక్క హర్బ్ దేనికి పనిచేస్తుంది ఈ అశ్వగంధ అనే హర్బ్ ఏదైతే ఉందో ఇదేం చేస్తుందంటే ఎప్పుడైతే మన బాడీలో పెయిన్స్ వచ్చాయో ఆ పెయిన్ వచ్చింది మనకి ఎలా తెలుస్తుందంటే ఆ యొక్క పర్టికులర్ పార్ట్ ఆ పెయిన్ మన బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తుంది ఎప్పుడైతే సిగ్నల్స్ పంపించిందో అప్పుడు మనకి ఆ పెయిన్ అనేది సెన్సిటివిటీ తెలుస్తుంది సో ఈ యొక్క అశ్వగంధ ఏం చేస్తుందంటే మీకు ఆ బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్లకుండా చేస్తుంది సో ఎప్పుడైతే సిగ్నల్స్ వెళ్లకుండా చేస్తా మీకు పెయిన్ అనేది ఫీల్ అవ్వరు మీరు ఎట్ ద సేమ్ టైం దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆ యొక్క పెయిన్ ఎక్కడైతే ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని సప్రెస్ చేస్తుంది సో పెయిన్ ప్రొడ్యూస్ కాకుండా కాపాడుతూ ఉంటుంది మాలెక్యూల్స్ని ఇన్ఫ్లమేటరీ మార్క్యుల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సప్రెస్ చేస్తుంది సో ఈ విధంగా అశ్వగంధ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మరి సెకండ్ ఇంగ్రీడియంట్ అలోవెరా ఉంది ఈ అలోవెరా కూడా దీనికి హీలింగ్ ప్రాపర్టీస్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా చాలా ఉన్నాయి సో ఎప్పుడైతే మనం అలోవెరా దీంట్లో వాడుతున్నామో ఈ యొక్క జ్యూస్లో తీసుకుంటున్నామో జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు చాలా మటుకు రిలీఫ్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఆర్థరైటిస్ లో కూడా వచ్చే పెయిన్స్ కూడా ఇది అలోవేరా చాలా చక్కగా తగ్గిస్తుంది మరి మూడోది వచ్చి నిర్గుండి ఈ నిర్గుండి అనేది ఇది మనకి ఒక రూట్ అని చెప్పచ్చు ఈ రూట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దీంట్లో ఉంచారు ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ పెయిన్ రిలీవింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది ఇది జాయింట్ పెయిన్స్ మజిల్స్ పెయిన్స్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది తర్వాత శిలాజిత్ ఈ శిలాజిత్ని కూడా దీంట్లో వాడటం జరిగింది ఆర్థోకేర్ జ్యూస్ లో ఈ శిలాజిత్ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి అండ్ యాంటీసెప్టిక్ గుణ గుణాలు ఉన్నాయి ఇది ఎటువంటి పెయిన్స్ ను కూడా తగ్గించే చాలా బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి రుమటైడ్ ఆర్థరైటిస్ లో శిలాజిత్ చాలా ఎక్స్క్రెంట్ గా పనిచేస్తుంది ఆస్టియో ఆర్థరైటిస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది గౌటుక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది సో ఇటువంటి ఆర్థియోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఈ శిలాజిత్ ఒక చక్కటి పరిష్కారం అని చెప్పచ్చు తర్వాత గుగ్గుల్ దీన్ని కూడా మనం దీంట్లో కలపడం జరిగింది ఇది కూడా ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా చక్కగా ఉన్నాయి దీంట్లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది స్వెల్లింగ్ను కూడా తగ్గించే ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నాయి తర్వాత హచోద్ ఈ హజ్జోద్ అనేది ఒక హెర్బ్ ఇది కూడా జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ నుంచి మంచి రిలీఫ్ ఇస్తుంది జాయింట్ హెల్త్ బోన్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది బోన్స్ అండ్ మజిల్స్ని స్ట్రెంగ్ చేస్తుంది అండ్ స్టిఫ్నెస్ ఆఫ్ ది జాయింట్స్ని రిడ్యూస్ చేస్తుంది అంటే జాయింట్స్ ఎక్కడైతే స్టిఫ్ అయిపోతూ ఉంటాయి రొమోటేడార్థటిస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఈ జాయింట్స్ అనేవి స్టిఫ్గా అయిపోతాయి కలలాగా అయిపోతుంది సో అటువంటిది ని తగ్గిస్తుంది అండ్ జాయింట్స్ని జనరేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది సో ఈ విధంగా హత్య జ్ అనేది చాలా ఇంపార్టెంట్ హెర్బ్ దీన్ని కూడా ఈ యొక్క జ్యూస్లో వాడటం జరిగింది రసాన ఇది ఒక హెర్బ్ ఇది యాక్టివ్గా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి డిఫెన్స్ సిస్టమ్స్ చాలా చక్కగా పనిచేస్తుంది ఇది ఇది ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది అండ్ ఆర్థ్రెటిస్ ప్రాబ్లమ్స్లో ఇది ఇన్ఫ్లమేషన్ కాకుండా కాపాడుతుంది ఎనర్జిస్టిక్ ప్రాపర్టీస్ కూడా చాలా చక్కగా దీంట్లో ఉన్నాయి నూనె అనేది కూడా దీంట్లో కలపడం జరిగింది ఆర్థోకేర్ జ్యూస్లో నూనె అందరికీ తెలుసు ఇది యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఎక్కడైతే జనరేట్ అవుతూ ఉంటాయి మన పాదాల్లో కావచ్చు బ్లడ్లో కావచ్చు ఈ యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేస్తుంది కాన్సంట్రేషన్ కంట్రోల్ చేస్తుంది బ్లడ్లో కావచ్చు లేదా లెగ్స్లో కావచ్చు చేసి గౌట్ రాకుండా మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా పెయిన్ అనేది చాలా ఎక్సలెంట్గా రిడ్యూస్ చేస్తుంది పెయిన్ రిడ్యూస్ చేస్తుంది బాడీ వీక్నెస్ కంట్రోల్ చేస్తుంది ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేస్తుంది అండ్ ఫిజికల్ పర్వార్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది బాడీని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది ఇది అత్యద్భుతంగా పనిచేసే ఒక నూనె జ్యూస్ కూడా దీంట్లో మనం ఒక ఇంగ్రీడియంట్గా తీసుకురావడం తర్వాత బోస్వెలా సెరట్టా ఇది ఒక హెర్బ్ ఇది దీంట్లో కూడా చాలా ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి జాయింట్ పెయిన్స్ని ఎలివేట్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అండ్ దీంట్లో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లీకో ట్రైనీస్ అనే కెమికల్స్ని ఫార్మేషన్ కాకుండా కాపాడుతుంది తర్వాత ఇన్ఫ్లమేషన్ తగ్గించి జాయింట్స్ని హెల్ప్ జాయింట్ పెయిన్స్ని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఓవరాల్గా చూసుకుంటే కేవా ఆర్థోకేర్ జ్యూస్ తీసుకోవడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఫస్ట్ బెనిఫిట్ మజిల్ పెయిన్స్ నుంచి మంచి రిలీఫ్ వస్తుంది తర్వాత మజిల్ ట్రామా నుంచి మనకి రిలీఫ్ వస్తుంది స్వెల్లింగ్ కాకుండా కాపాడుతుంది అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిస్తుంది దాని ద్వారా మనకి గౌట్ అనే ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా జాయింట్స్లో కూడా యూరిక్ యాసిడ్ అక్యుమినేషన్ కాకుండా కాపాడుతుంది అండ్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అయితే ఉందో నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ జాయింట్ పెయిన్స్లో అది రాకుండా కంట్రోల్ చేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది బోన్ హెల్త్ని ఆల్వేస్ హెల్తీగా ఉంచుతుంది న్యాచురల్గా మీకు బోన్స్ని స్ట్రెంగ్ చేస్తుంది ఎటువంటి బాడీ పెయిన్ ఉన్నా కూడా ఇది తగ్గించడానికి చాలా సహాయపడుతుంది ఇది అన్ని ఏజ్ల వాళ్ళు వాడచ్చు మేల్ ఫిమేల్ చిల్డ్రన్స్ ఆల్సో అండ్ జాయింట్స్ని ఫ్లెక్సిబిలిటీగా ఉంచి మొబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది ఎలా వాడాలి దీన్ని డైలీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్ రోజుకు రెండు ఫుట్లా వాడాలి బిఫోర్ మీల్స్ తర్వాత అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ దీన్ని వాడితే దీని యొక్క రిజల్ట్ అత్యద్భుతంగా పనిచేస్తుంది ఇది ఈరోజు మీకు ఆర్తోకేర్ జ్యూస్ గురించి ఇటు ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా డీటెయిల్స్ మీకు కావాలన్నా ఈ ప్రోడక్ట్ డెలివరీస్ గురించి కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి నియర్ అండ్ డియర్కి లైక్ చేయండి షేర్ చేయండి మా విఎం హర్బల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు కొత్త కొత్త విషయాలు హెల్త్కి సంబంధించిన విషయాలను మేము చెప్పడానికి మాకు మోటివేట్ చేసినట్టు వారు అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ